కంటిన్యూ హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ వారి ఎన్జిఓ చాలా చక్కగా వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ పిల్లలందరికీ కూడా చదువులు చెప్పించడం, అట్లాగే బయట సేవా కార్యక్రమాలు అనేక మంది ఆర్ఫన్స్కి వాళ్ళకి దుప్పట్లు కానీ లేదా ఇతర సేవా కార్యక్రమాలు చేయడంలో చాలా కీలక పాత్ర నిర్వహిస్తున్నారు. అట్లాగే వారితో పాటు చాలా ఎన్జిఓస్ ఉన్నారు, ఇవాళ చాలామంది పాల్గొన్నారు ఎన్జిఓస్, వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా మేము ప్రభుత్వం తరఫున అందులో చదువుతున్నటువంటి పిల్లలకి అమ్మఒడి వర్తించేలా చేయనందుకు ఇప్పుడే అధికారులతో మాట్లాడడం, దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ కూడా రాష్ట్రంలో ఒక పాలసీ తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అలాగే ఈ కార్యక్రమంలో కందుల నాగరాజు గారు, కందుల నాగరాజు చార్టబుల్ ట్రస్ట్ అధినేత సీనియర్ లీడర్ అయినా, అట్లాగే కొణతాల రాజు గారు, కొణతాల గాయత్రి చార్టబుల్ ట్రస్ట్ అధినేత, వీళ్ళందరూ కూడా సహకారం అందిస్తున్నారు. తప్పకుండా ఈ కృష్ణ శ్రీను చారిటబుల్ ట్రస్ట్ అది హెల్పింగ్ హ్యాండ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలని మేము అన్ని రకాలుగా కూడా ప్రోత్సహిస్తామని సందర్భంగా చెప్తూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు పిల్లల విద్య విషయంలో, అమ్మఒడి కానీ లేదా దానికి 15,000 రూపాయల వాళ్ళ అకౌంట్లో వేశారు జనవరిలో, అలాగే జగనన్న వసతి దీవెన ఐటీఐ వాళ్ళకి 10,000, అలాగే పాలిటెక్నికల్కి 15,000, డిగ్రీ వాళ్ళకి 20,000 రూపాయలు, అట్లాగే జగనన్న దీవెన కార్యక్రమాన్ని దానికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషను ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు, అవన్నీ కూడా వీళ్ళకు కూడా వర్తించేలా చేయనందుకు, ఇంకా ఇతర విషయాల్లో కూడా మీకు వర్తించడానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటామని చెప్తూ సెలవు. నేను వైజాగ్లో 3 మార్చి 2018 కృష్ణశ్రీని హెల్పింగ్ హ్యాండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఒకటి రన్ చేశాను. అది నేను రవి అని అబ్బాయి ఇద్దరం కలిసి ఆ గ్రూప్ స్థాపించడం జరిగింది. గ్రూప్ స్థాపించినప్పటి నుంచి ప్రతి ఆదివారం రోడ్డు మీద ఉండే వాళ్ళకి 100 మంది భోజనాలు పెట్టడం కానీ లేకపోతే అనాథాశ్రమంలో పిల్లలకి భోజనం పెట్టడం జరగడం జరుగుతుంది. దీన్ని చేయడానికి కారణానికి మాకు గ్రూప్ మెంబర్స్ ఎంతో సహకరిస్తున్నారు. మా ఈవెంట్కి సహకరించిన గ్రూప్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సపోర్ట్ మీకు మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా గ్రూప్ బాగా డెవలప్ అవ్వాలని, చాలామంది మేము ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నాము. దానికి గ్రూప్ మెంబర్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు కృష్ణ అండి. ఇద్దరు వ్యక్తులు కృష్ణ అండ్ శ్రీను వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల ఒక ఆర్గనైజేషన్ ట్రస్ట్ స్థాపించారు సార్. తినడానికి తిండి లేక కొంతమంది చనిపోతే దాన్ని తల్లించి ఇంకెవరు అలా చనిపోకూడదు, ఎవరు మద్యం అందరు చనిపోకూడదు అని కృష్ణ శ్రీను అనే ఇద్దరు వ్యక్తులు కలిసి చారిటబుల్ ట్రస్ట్ని ఒక 2 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళ ఫ్రెండ్స్ని అలా ఒక 1500 మంది యాక్టివ్ మెంబర్స్ అయ్యారండి. కృష్ణ శ్రీను చారిటబుల్ ట్రస్ట్లో 80 మంది ప్రతి ఆదివారం కుర్రవాళ్ళు 30 సంవత్సరాల పిల్లలందరూ కూడా కలిసి అన్నం లేని వాళ్ళకి అన్నం పెడతారు, డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు అరేంజ్ చేస్తారు, చదువుకోవడానికి ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారు, వికలాంగులకు వాళ్ళకి కావాల్సినవి చేస్తూ ఉంటారు. ఆఫీస్ క్లయింట్ స్కూల్ ఒకటి కాదు, విశాఖపట్నంలో ఉన్న అన్ని వృద్ధాశ్రమాలకి అనాథాశ్రమాలకు వాళ్ళ పేరు తెలిసే ఉంటుందని అంత గొప్ప కృషి చేస్తున్నందుకు వీళ్ళకి నేను సపోర్ట్గా ఉందామని చెప్పేసి ఈరోజు నేను ముందరకు వచ్చి ఈ మీడియా కానీ ఈ చీఫ్ గెస్ట్ కానీ పిలవడం జరుగుతుంది. ఈ ద్వితీయ వాచ్ కోసం తర్వాత నెక్స్ట్ సంవత్సరానికి మీ అందరి సహకారము ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయడానికి మాకు తగిన ప్రోత్సాహం మీకు కలిగిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు కృష్ణ శ్రీను చారిటబుల్ ట్రస్ట్ హెల్పింగ్ హ్యాండ్స్ మరి వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈరోజు 2వ వార్షికోత్సవం కార్యక్రమానికి మమ్మల్ని అందరిని పిలిచి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం చేయడం, దీనికి ముఖ్య అతిథిగా దొండ శ్రీనివాస్ గారు, విఎంఆర్డీఏ చైర్మన్ గారు రావడం, అలాగనే మరి మిత్రులు శ్రీనివాస్ గారు, అలాగనే మరి డాక్టర్ అశోక్ గారు గత అనేక సంవత్సరాలు బట్టి కూడా ఈ ప్రాంతంలో ఉంటూ సేవా కార్యక్రమం తన సేవా కార్యక్రమాలు చేయటం, అలాగనే అనురాధ మేడం గారు, ప్రియా మేడం గారు, తర్వాత మరి ఎన్జిఓస్ కూడా అందరూ కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్కి సహకరిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మా వంతు మేము కూడా ఏదైనా అవసరం తప్పకుండా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగనే పిల్లలందరూ కూడా ఒక క్రమశిక్షణ ఇంకా నేర్పించి రేపు రానున్న రోజుల్లో వాళ్ళు ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏదైనా సేవా కార్యక్రమాలు ఇప్పటి నుండి చేయడం వల్ల ఇప్పుడు చిన్న వయసులోనే ఈ అలవర్చ గ్రౌండ్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా చిన్న వయసు కూరళ్ళు అందరూ కూడాను వాళ్ళందరూ కూడా ఈ వయసు నుండి కూడా ఈ చారిటీని నేర్చుకోవడం 10 మందికి సహాయపడడం అనేది చాలా మంచి సంఘటన.